అమెరికాకు రాడు కనబట్టలేదు. ఏమోయ్, నువ్వు అమ్మాయిల బ్రోకర్వే కదూ? నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియేటర్నే. అబ్బా పేరే ముసలమ్మ. ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమేగా నీ పని. అంతకి మీకేం కావాలి? పెళ్లికి మంచి పిల్లని చూడు. పెళ్ళి ఎవరికి? మీ మనవడకా? కాదు, నాకే. మీకా? ఈ వయసులోనా? అందుకే సునామీలు వస్తున్నాయి. పెళ్లికి వయసుతో పనే ఉంది. మంచి మ్యాచ్ చూడు. మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు, రన్స్ ఏం తీస్తారు, పెవిలియన్ లో కూర్చోవడం తప్ప. అయినా నాకు తెలగొడుతాను మీకు పెళ్లి ఎందుకండి? బాత్రూమ్ తీసుకెళ్ళడానికి, పేపర్ చదవడానికి, టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప. నా కావాల్సింది అందుకేనయ్యా. దానికైతే పెళ్లి ఎందుకు? మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలా. దానికైతే డబ్బులు ఇవ్వాలిగా. ఓకే, వృత్తిరీత్యా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను. మీ ఫోటో ఒకటి ఇవ్వండి. ఫోటో లేదుగా. ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు ఏదో జూ చిరంజీవి జూ ఎన్టీఆర్ వా, ఫోటో అయ్యి. కష్టం. స్టడీగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు. ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టాయి. పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు, కరీనా కపూర్ లో ఉంటే చాలు. ఆహా, నీకు నేషనల్ లుక్ కూడా ఉందన్నమాట. నుంచుంటే కూర్చోలేవు, కూర్చుంటే నుంచోలేవు, కంటికి చూపు లేదు, ఒంటికి బలం లేదు. కరీనా కపూర్ కావాలరెడీగా. కనీసం త్రిశాలా ఉన్నా చాలు, అడ్జస్ట్ అయిపోతాను. లాభం లేదు. నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీగా నుంచో, ఆ రైలు వస్తుంది, నేను ఎగురు తొందర వస్తాను, కింద పడతావు, దరిద్రం వదిలిపోద్ది. రండి బాబు, రండి రండి రండి. ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడంటే ఇతనే ఎన్వి శాస్త్రి అయి ఉంటాడు. పేరు డీసెంట్ గానే ఉంది, మనిషే ఇండీసెంట్ గా ఉన్నాడు. ఎక్కండి బాబు. నువ్వు శాస్త్రివేనా? ఏంటండి బాబు మీరు, రిక్షా ఎక్కడానికి కూడా క్యాష్ ఫీలింగా మీకు? చచ్చా, అందుకు కాదు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేను వస్తాను. ఎవరేందుకు బాబు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తాను. కోరుమావిడి కూర్చోండి, నేను తీసుకెళ్తాను. ఇందులోనా? దీనికి ఇంజన్ లేదుగా. నేను తొక్కుతాను కదా. నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తొక్కుతావా? చా, బాగోదు. ఓన్ మీరు తొక్కండి, నేను ఎక్కి కూర్చుంటాను. అది కదయ్యా, నీకు కష్టం కదా. కష్టపడకపోతే కడుపులో నిండుతుందండి. మీరు ఎక్కండి. సరే. యువరాజ్, 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 యువరాజ్. పిలిచారా బాబో? నేను పిలిచింది యువరాజుని. నా పేరు యువరాజే బాబు, మా నాన్న పేరు మహారాజ్ అండి, మా అమ్మ పేరు రాణి మాలినీదేవి అండి. ఉరీ, పేర్లకి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఏమని పెట్టుకోవాలరా? పిచ్చిమతి, పుష్టిమతి అని పెట్టుకోవాలా? ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారు అన్నమాట. అవును. నీకు పెళ్ళైందా? అయిందండి, పోయిందండి. అదేంటి? ఓ రోజు తాగొచ్చానని మా ఆవిడ నన్ను కరు తీసుకుని తెగబాదేసిందండి. మన మొగలం కదండి, నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను, అది ఏడ్చింది. జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకుని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకుపోవాలి అని చెప్పా. అంతే, వెంటనే బట్టలు సర్దుకుని వెళ్ళిపోయిందండి. ఇదే బాబు ఊరు, దిగండి. థ్యాంక్ యూ, తీసుకో. ఇదేటి బాబు ఇంత పెద్ద నోటు ఇచ్చారు, చిల్లర నేను ఎక్కడ తాను? పర్లేదు, ఉంచుకో. ఇదేటి ఇంత పెద్ద నోటు ఇచ్చాడు, కొంప తీసి దొంగ నోటు కాదు కదా. అయ్యండదు, కుర్ర డీసెంట్ కనబడుతున్నాడు. నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ యదవం వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, అది ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మా జనానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ, పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాకపోయినా బాగుండు. చెప్పిన గోడ ఎవరు తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే, ఎవరింటికి వచ్చావని? సుబ్బయ్య చౌదరి గారింటికి. మా బామ్మర్దే, ఆడికి ఏమవుతాడు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యో, ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ బుల్లబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ చిట్టబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండు ఇల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా, తిన్నగా ఇల్లు ఎల్లేవు కదా, అక్కడ కుడిపక్కో సందు వస్తుంది, వచ్చింది కదా ఆ సందు, 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది, అక్కడ ఆక్కు. అది తడికిల చచ్చేది ఇల్లు అండి. డీటెయిల్స్ చెప్పుకో, కుర్రోడు అసలు షార్ప్గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చి అసలు స్పీడ్ మనిషి. అక్కడ నుంచి ఓ 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటెలు పోసుకో. పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టికడ కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? ఇలాగా నేను పేవర్ శాతం కాదు, తలా తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందికి పావల వసూలు చేస్తాం.
అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు. మరి పారిపోక అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా పరాయి మగ్గాన్ని సూత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్ళి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు రోకళ్ళు, కారం కొడుతున్నారు. అవకాశం కదా. దానికి అంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. అట్టిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాల దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగల బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలేసుకోవడానికి పనికి వస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేను నన్ను ఇల్లు పోసే పోషణకి ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా? నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా, నేదో హెల్పింగ్ చేసావు. వస్తా ఆ మేడ బోడమ్మకి నీళ్ళు. సో నైస్. వావ్, ఫోటోలో అమ్మాయి లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. ఎవరండి? నా పేరు యువరాజ్ అండి. ముద్దుగా కొందరు యువ అని, కొందరు రాజ్ అని అంటారు. బై ది వే, మీ పేరు? రాధండి. పేరు రాకపోవడం ఏంటండి? అదే, నా పేరు రాధ అంటున్నాను. అదే పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా? అయ్యో, నా పేరు రాదండి. పోనీ, రాకపోతే రాసి చూపించండి. అమ్మా, ఏంటే అతను ఎవరో వచ్చాడు చూడు. ఎవరు? నేనంటే యువరాజ్ని. అరే, ఈ బాల్స్ భలే ఉన్నాయే, దేనికంటే ఈ బాల్స్ తయారు చేస్తున్నారు? అవి బాల్స్ కాదు బాబు, వాటిని బూరలు అంటారు. తింటారా? అవును. అయితే ఒకటి తింటా. వావ్, వండర్ఫుల్, వెరీ టేస్టీ. అరే, ఈ పెద్ద బూరలోకి స్వీట్ బాల్ ఎలా వెళ్ళింది? దీన్ని పూర్ణం అంటారు. ఇలా ఉండ చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేయిస్తే అలా బూర్ అవుతుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకొకటి తినొచ్చా? ఈ వేడిగా ఉన్నాయి, ఇవి తీసుకో బాబు. అమ్మా, అతను ఎవరో నీకు తెలుసా? తెలీదు. మరి అతడకుండా ఎలా వండాలో చెప్తూ అతనికి బూరలు పెడతావేంటి? ఎవరి అబ్బాయి? ఏమో తెలియదానమ్మా. తెలియకుండా లోపలికి వెళ్ళారా అనిచారు. అతనే వచ్చేసాడు. అబ్బాయి, ఎవరు నువ్వు? పోలియో చుక్కలేసేవాడువా? మరి జనాభా లెక్కల కోసం వచ్చావా? రామలక్ష్మి, ఒరే అబ్బాయి, ఈ అబ్బాయి ఎవరో చూడు, తిన్నగా ఇంట్లోకి వచ్చేసాడు. ఎవడరా నువ్వు? చెప్తాను, కూర్చోవచ్చా? పార్లర్ నిలబడి చెప్పు. థ్యాంక్ యూ. ఏమండో, వీడెవడో రివర్స్ కేసులో ఉన్నాడు, కూర్చోమనండి. నించుంటాడేమో. కూర్చో. నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకుల్, మీరు కూర్చోండి. ఇక్కడ దగ్గుతున్నావు ఎనపట్టలేదా? నువ్వు దగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట? ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి సుత్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాయ్ శ్రీవా, ఆర్తి అగర్వాల్ వా, గుడ్లా బిగి చూడడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడది? అప్పా, తుర్బుల్లెంకమ్మ మొగుడి దగ్గర లాక్కున్నాను. మనకు 16-30 బాకీ అడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదు, 67 బిందులు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపో అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట అన్నగడికి అంతసేపు కట్టిందిరా. ఏమో మరి రెతవకి, దాంతో పాక కోపం వచ్చేసి నిద్దుకున్న చోట చెప్పుకోనేది వాళ్ళకున్నా. ఎండలో నడిచి నడిచి కాళ్ళు బొప్పలేకపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళతే కళ్ళకి జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కలజడటం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజడటడా? అది మన లెవెల్. అయ్యి బాబాయ్, బాగా సెకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్యా శాస్త్రి రా. క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో, ఫ్లైట్ ఏమి మిస్ అయిందో, అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా? నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాన్ని వెరీ వెళ్ళు, నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వరీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు, శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. Ah!
అదేంటంటే హన్సన్ బ్రేక్ వేసారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడికల సత్యవేది తడికి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాట వ్యాపారం చేస్తుంది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు ఎవరు? ఐ ఆమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో. ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు, దీని మీద నా ఫోన్ నంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో రెండు కార్డులు ఉంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభస్మం అవుతుంది దాంతో పెట్టుకుంటే. జలసియా పదండి. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా? కూర్చోండి, మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఆ ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలోకి చంద సిరీస్కి వెళ్ళిపోయింది. చెప్పుచ్చు కోట్ల సంతోషించడం బామర్ది. ఏంట్రా అన్న? నేనేమన్నాను బామర్ది? నేను నీకు బామర్ది అంటే భ్రష్టుడా? మాట వరుసకు బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పిల్లకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? ఉండరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది. ఎదవ్వా. హలో బాబు, హౌడీడు. హౌడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏం అనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు, మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్ కు వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు, ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? నేను ఇంకా శాస్త్రి గారంటే పంచ పిలక జంజ్యం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు అర్థం అవుద్ది. ఆయనకు అర్థం అయింది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు? హౌ ఇస్ దట్ గర్ల్? షీస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc, etc. Jolly irunda ande aaga babu entaina manam telugulam kada telugulo maatladukundam. Aa ammayi meeku nachinda? Baaga nachindi. Aithe chaudhary gar toti mama gar toti maatladi moorthalu pettin cheddam. Adenti taniki nenu nachano ledo? India lo pelliki maga adistam important babu, aada pilla isthanu kada, pedda importance em undadu. No naa pelli vishayamlo ala jaragadaniki villedu. Naaku tan nachinattu gaane taniki nenu nachali. అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి, ఆ తర్వాతే పెళ్ళి. అలా అంటారా? సరే మీ ఇష్టం.